నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాంతుల పట్ల అటవీ శాఖ అధికారులు అడిగి అడిగిందని నిర్లక్ష్యం చేస్తున్నారు అరుదైన జంతు జాతులను గుర్తించి వాటికి తగిన సంరక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నా ఆ అరుదైన జాతులను కాపాడటం లేదని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి తాజాగా వెలుగూడు రేంజ్లో తిరుగుతున్న అడవిదున్నను గుర్తించారు ఎయిటీన్ సెవెంటీ తర్వాత వాటి ఆచూకీ లభించలేదు తాజాగా ప్రత్యక్షంగా అటవీ అధికారులు టెక్నాలజీతో గుర్తించారు జీవ వైద్యానికి నిలయమైన నలమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు ఆసియా చిరుతలు అడవిదున్నలు అధికంగా ఉండేవి కాలక్రమేణా అవి అంతరించిపోయాయి కొంతకాలం నుండి చిరుతల సంతతి బాగా పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం బిఎఫ్ఏ కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న ఆనాటి బ్రిటిష్ గెజెట్ని ఇందుకు సాక్ష్యంగా చూపుతూ నివేదికలో పొందుపరుస్తున్నారు ఐదు నుండి ఇరవై వరకు మందులుగా ఏర్పాటు సంచరిస్తుంటాయి నల్లమలలో విస్తారమైన గడ్డి మైదానాలు వెదురు సంపద ఉన్న హఠాత్తుగా ఇవి అంతరించిపోవడానికి గల కారణాలు మాత్రం అటవీ అధికారులకు అంతచకడం లేదు పంతొమ్మిదవ శతాబ్దం వరకు నల్లమలలో సందడి చేసిన దున్నలు ఇరవైవ శతాబ్దంలో ఎలా కనుమరుగయ్యాయో ఇప్పటి వరకు అధికారులకు తెలియడం లేదు గాలికుంటు వంటి ప్రాణాంతక వ్యాధుల వల్ల ఇవి అంతరించి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు అడుగులు వేయడం లేదు టెక్నాలజీతో ముందుకు వెళ్ళి కెమెరాల ఆధారంగా జంతువుల పాదాలను గుర్తించే పనులు మాత్రమే శ్రద్ధ చెబుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భాలు లేవు నల్లమల అటవీ ప్రాంతం దాదాపు ఆంధ్రప్రదేశ్లో మూడు వేల నలభై ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది గుంటూరు జిల్లాలోని గుత్తికొండలో నల్లమల అడవులు పుట్టాయి ఇవి తూర్పు కనుమలలో ఒక భాగంగాగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా గుంటూరు ప్రకాశం కడప జిల్లాల్లో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి కృష్ణా పెన్న నదులకు మధ్యన ఉత్తర దక్షిణ దిశగా దాదాపు నూట యాభై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి నల్లమల మధ్య భాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పులులు అభయారణ్యం ఉంది రాజీవ్ అభయారణ్యం అనే నామకరణంతో పిలుస్తారు దేశంలోనే పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇది ఒకటి ఈ నల్లమల అటవీ ప్రాంతంలోనే శ్రీశైలం మలన్ను దర్శించుకోవడానికి శివస్వాములు ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో కాలినటుకుని వెళ్తారు ఇప్పటికీ ఈ నెలమలలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన వైపు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలోనే నల్లమల్ల అటవీ ప్రాంత పరిధిలో ఉన్న గ్రామాలలో మహానంది క్షేత్రంలో చిరుత సంచరించడంతో పాటు వాటిని సాంకేతికతతో గుర్తించారు ఇప్పటికైనా అటవీ అధికారులు రాష్ట్రంలోని నల్లమల కొండల్లో ఉన్న మూగజీవుల వివరాలు గణాంకాలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవ వివరాలు తెలిసే అవకాశం ఉంది